హే గైస్, ఎలా ఉన్నారు? మీరంతా మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మీకోసం ఒక మంచి లోన్ అప్లికేషన్ తీసుకుని వచ్చాను. అండ్ ఈ లోన్ అప్లికేషన్లో మీకు అప్ టు 1 లాక్ వరకు లోన్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ దీనికోసం మీకు ఏమీ డీటెయిల్ అయితే ఇవ్వడం అవసరం లేదు. జస్ట్ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే చాలు, మీకు 1 లాక్ వరకు అయితే లోన్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ దీనికోసం మీకు శాలరీ స్లిప్ ఇవ్వడం ఏమి అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వడం ఏమీ అవసరం లేదు. అండ్ మీ క్రెడిట్ స్కోర్ కూడా అంతగా బాగా లేకపోతే అయినా మీకు లోన్ అయితే ఈజీగా అయితే అప్రూవల్ వస్తుంది. సో దీనికోసం మీరు ఏమేమి డీటెయిల్ ఫిల్ చేయాలి, ఎలాగ మీరు ఏమేమి చేయాలి, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఏమేమి చేయాలి మొత్తం చెప్తాను వీడియో. సో ఇప్పుడు మేము మాట్లాడదాం లోన్ గురించి. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీ పేజ్ ఏమో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ పేజ్ ఓపెన్ అవ్వకపోతే ఇలాగ మీకు వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఏమో ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ లాం అని బటన్ మీకు కనిపిస్తుంది. కింద మీరు స్క్రోల్ చేస్తే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి లోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు లాంగ్వేజ్ అడుగుతారు. సో ఇక్కడైతే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మొబైల్ నెంబర్ అడుగుతారు. మీ మొబైల్ నెంబర్ వేసేసి వెరిఫై కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అక్కడ వేసేసి వెరిఫై చేయగానే మీకు ఈమెయిల్తో వెరిఫై చేసుకోమంటారు. సో కంటిన్యూ విత్ గూగుల్ అని బటన్ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్తో వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ అయితే మీ అప్లికేషన్ ఏమో ఫుల్గా అయితే ఓపెన్ అయిపోతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్లో కనిపిస్తాయి, లైక్ గెట్ ఏ లోన్ విత్ ఇన్ మినిట్స్ అని వస్తుంది, ఇన్వెస్ట్ అండ్ ఎర్న్ అప్ టు 12% రిటర్న్స్ అని వస్తుంది. సో మీకు లోన్ కావాలంటే లోన్ మీద క్లిక్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అండ్ మీకు యాన్యువల్ రిటర్న్ ఏమో మీకు 12% వరకు వస్తుంది. సో ఇక్కడైతే మేము లోన్ కోసం వచ్చామంటే సో లోన్ మీద మీరు క్లిక్ చేయాలి ఫస్ట్ బటన్ మీద. నెక్స్ట్ మీకు ఆల్ పర్మిషన్స్ ఏమో ఎలో చేసుకోమంటారు. సో మీరు అన్ని పర్మిషన్స్ ఏమో ఎలో చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మీకు ఐడి వెరిఫికేషన్ కి పాన్ కార్డు, సెల్ఫీ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ ఏమో అడుగుతారు. మీరు కింద కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే ఒకవేళ మీరు ఆల్రెడీ డిజీ లాకర్ క్రియేట్ చేసి ఉన్నారంటే మీరు ప్రొసీడ్ టు ఓటీపీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి, లేదంటే మీరు కింద అప్లోడ్ ఐడి కార్డు మీద అయినా క్లిక్ చేయొచ్చు. సో నేనైతే కింద అప్లోడ్ ఐడి కార్డ్ అని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే మీకు ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి కార్డు సెలెక్ట్ చేసుకోమంటారు. సో నేను ఆధార్ కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకో. ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో అడుగుతారు, అది మీరు సెలెక్ట్ చేసుకుని మీకు పర్సనల్ డీటెయిల్ ఫిల్ చేయమంటారు. దాంట్లో అయితే మీ ఫుల్ నేమ్ రాయాలి, నెక్స్ట్ మీరు పాన్ కార్డ్ నెంబర్ వేయాలి, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ స్ట్రీట్ అడ్రస్ వేసేసి, సిటీ అండ్ పిన్ కోడ్, స్టేట్ వేసేసి, కింద అయితే మీకు ఎస్ అండ్ నో అని సెలెక్ట్ చేసుకుని ఐ అగ్రీ అని టిక్ చేసి మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది చేయగానే మీకు కరెంట్ ఇన్కమ్ టైప్ అడుగుతారు, సాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అని అడుగుతారు. సో మీది ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుని మీది మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందో అది మీకు సెలెక్ట్ చేసుకోమంటారు. మీరు సెలెక్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మీ బ్యాంక్ నేమ్ అడుగుతారు. బ్యాంక్ నేమ్ అక్కడ వేసేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద వేసేసి కంటిన్యూ చేయగానే కొంచెం సేఫ్ వరకు లోడింగ్ అవుతుంది. కొంచెం సేఫ్ వరకు లోడింగ్ అవుతూ మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో అది మొత్తం ఆటోమేటిక్ గా చెక్ అయ్యి మీకు ఎంత లోన్ అమౌంట్ ఏమో ఎలిజిబుల్ అవుతుందో ఆఫర్ ఏమో మీకు కనిపిస్తుంది. సో మీకు ఎలిజిబుల్ అయిన లోన్ అమౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత లోన్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని ఎంత లోన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ బటన్ ఉందిగా అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు లోన్ టర్మ్స్ ఎన్ని మంత్ వరకు పెట్టుకుంటారో అది అడుగుతారు. సెలెక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ లోన్ డీటెయిల్స్ లైక్ జీఎస్టీ ఎంత పడుతుందో, ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో అది మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరు కంటిన్యూ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు ఇచ్చారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై మీద క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న మీకు ఎలిజిబుల్ అయిన లోన్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్లో కొన్ని నిమిషాల్లోనే వచ్చేస్తుంది. సో గైస్, ఈ అప్లికేషన్ మీద ఈ విధంగా మీరు 1 లాక్ వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ టైంలోనే మీకు 1 లాక్ లోన్ అనేది వాళ్ళు ఇవ్వరు. లైక్ మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు 5,000, 10,000, 20,000, 30,000 ఒకసారి వస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందంటే మీకు 1,000, 5,000 వరకు అలా లోన్ ఆఫర్ అని వాళ్ళు చూపిస్తారు. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుంటే మీకు మంచి లోన్ ఆఫర్ ఏమో వాళ్ళు చూపిస్తారు. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువ ఉందంటే మీకు తక్కువ లోన్ ఏమో వస్తుంది. అండ్ మీరు ఆ లోన్ తీసుకొని మళ్ళీ రీపేమెంట్ చేస్తే మీకు లోన్ ఏమో ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. సో గైస్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో గైస్, టేక్ కేర్.